జనవరి 25, 1938 448వ భాషణం. యోగి నామదేవుల ప్రకారం దివ్య నామతత్వం. 1. దివ్య నామం విశ్వ నిబిడంగా వ్యాపించింది. అధోలోకాల్లో ఏ అంతరానికో పోయిందో, ఊర్ధ్వలోకాల్లో ఏ అంతస్తుకు ఎగిసిందో ఎవరు చెప్పగలరు? పుట్టుకలు 84 లక్షల విధాలు. తత్వసారము తెలియని మూడులు పై అన్ని రకముల జన్మలు పొందుతూనే ఉంటారు. నామము అమరము, రూపాలు అగణితాలైన అన్ని ఆ నామమే. ఇది లేఖలలో కూడా ఉంది. అది సూర్యనాగమ్మ లేఖలలో మనం ఒక సాయంకాలం కూడా చూసాం. రమణ భగవానులు యోగి నామదేవులు ఎవరు? పాండురంగని యొక్క భక్తుల్లో అగ్రగణ్యుడు, మహారాష్ట్ర దేశానికి చెందినవాడు నామదేవుడు. పేరులోనే ఉంది. భగవంతుని నామాన్ని ప్రపంచానికి బాగా అందించినటువంటి అగ్రగణ్యుల్లో ఆయన ప్రథముడు. నామమే శాశ్వతమైనది, రూపములు అగణితములు, లెక్కలేదన్ని. అలాంటి మహోత్కృష్టమైన నామతత్వాన్ని పట్టుకొని పాండురంగని యొక్క దివ్యనామాన్ని చేరినటువంటి వారంలో మహారాష్ట్రకు చెందినటువంటి భక్తుడు నామదేవుడు. ఆయన ప్రకారం నామము ఎడల తత్వాన్ని చెప్తున్నాడు ఆయన. మామూలుగా నామరూపాలు లేవని వేదాంత సారం. నామము లేదు, రూపము లేదు. నామానికి రూపానికి అతీతమైనటువంటి ఆ దివ్యశక్తి ఏ నామరూపములు లేకుండా గోచరించబడుతున్నది. ఇది వేదాంత సారాంశం. అయితే ఇక్కడ నామదేవుడు మాత్రం నామం యొక్క గొప్పతనాన్ని తత్వంగా చెప్పుకున్నాడు. ఇది ఇక్కడ మనం గ్రహించవలసింది. తేడా మీరు గుర్తుంచగలరని భావిస్తున్నాను. నామరూపాలు లేవని వేదాంతం చెబుతుంటే మరి నామదేవుడు మాత్రం దివ్యమైనటువంటి నామమే కేంద్రంగా మిగతా విషయాలు దానికి అనుబంధంగా చెప్పుకున్నాడు. చూడండి, దివ్య నామం విశ్వ నిబిడంగా వ్యాపించి ఉంది. సర్వత్ర పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉందో ఆ పరమాత్మకే మీరు పేరు పెట్టారు కదా. ఏమన్నారు మీరు? పరమాత్మ అన్నారు కదా, అది నామం కదా. మీరు ఏ పేరు పెట్టారో అదేంది? నామం. మరి ఏది లేకపోతే ఏది చెప్పలేరు కదా. ఒక్కొక్కరు చూడండి ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోన్నారు. కాదని లేని సత్యం ఇది. మీరు ఏదో ఒకటి ఉందంటున్నారు కదా, ఉంది అని అంటున్నారు, అది నామం కదా. రూపాన్ని గురించి నేను మాట్లాడడం లేదు, రూపం నేను అనడం లేదు. మీరు ఏదైతే ఉందంటున్నారు కదా, ఆ ఉంది అనేది ఏంది? నామమే. ఆయన సిద్ధాంతం నుండి ఎలా ఉంది చెప్పలేము. కాబట్టి అది అధోలోకాల్లో ఏ అంతరానికో, 7-14 లోకాలు విస్తరించబడి ఉన్నది ఆ నామం. ఊర్ధ్వలోకాల్లో ఏ అంతస్తుకో, అటు పైన 7 లోకాలు, కింది 7 లోకాలు నిండి నిమిడీకృతమై ఉన్నటువంటిదే నామం. అదే పరతత్వం. దాన్ని మీరు ఆత్మనండి, పరమాత్మనండి, ఏమన్నానండి, ఆయన చెప్పింది నామం. కాబట్టి పుట్టుకలు 84 లక్షల విధాలు. జీవులిను 14 లక్షలు చావు పుట్టుకొలిక్కడా, ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్కడా.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. జీవులను 14 లక్షలు చావు పుట్టుకొలిక్కడా, ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్కడా. ఓ మానవులారా, జన్మను వీడ తీసుకుని పుడుతున్నారు, వారి వారి కర్మ సారా వారు ఆ యొక్క కర్మలను అనుభవించవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకని ఈ తత్వసారము తెలియని మూఢులు, భగవంతుని యొక్క తత్వసారము తెలియని మూఢులు 84 లక్షల జీవరాశుల జన్మలు పొందాల్సిందే, డ్యామ్ షూర్, తప్పదు. మనమంతా 84 లక్షల జీవరాశులు పొందుతూనే ఉన్నాం. ఇది ఎన్నిసార్లు అనుకున్నా మన అందుపట్టని విషయం ఇది. మనం కుక్కగా, నక్కగా, పిల్లిగా, చెట్టుగా, బండగా అన్నిటినీ ప్రమోషన్ పొందే వచ్చున్నాం. అన్ని పొందాం, అన్ని పుట్టే ఉన్నాం. కాబట్టి నామము అమరము, కానీ నామానికి మరణం లేదంటాడే. ఆ నామం ఈయన ఎక్కడ ఏ కోట్లు చెప్తున్నాడు? మనం ఆత్మ అంటాం, ఈయన నామం అంటున్నాడు. మనము ఆత్మ అంటున్నాం, ఆ ఆత్మకు బదులు ఆయన నామం పెట్టాడు. నామం అంటే ఏ నామం అని చెప్పలే మళ్ళీ. నామం భగవంతుని నామం. మీరు ఏ కోశాన్ని తీసుకున్నా అది ఆత్మ అనండి, పరమాత్మ అనండి, బ్రహ్మం అనండి, తత్ అనండి, సత్ అనండి, చిత్ అనండి, ఏది తీసుకున్నా నామమే. అందుకని ఇప్పుడు ఆ పాప పాడిందల్లా కూడా గోవింద గోవింద అని పాడరే. అంటే అక్కడ ఆయన సూచిస్తుండే దేన్ని? నామాన్ని, నామాన్ని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నామం అమరం, బట్ రూపాలు అగణితాలు. లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి నామానికే. ఎలా ఇది అంటే, ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయండి? చెట్టు ఒకటే, ఆకులు ఎన్ని? ఇది పరమాత్మ లేదా? చెట్టు ఒకటే, ఆకులు ఎన్నో. అలా ఆకులన్నీ రూపాలు, చెట్టేమో ఒకటే నామం. అట్ట పరమాత్మ నామం ఒకటే, రూపాలేమో అగణితములు. ఏనా, మగవాళ్ళకు మీసం ఎందుకు పుట్టించాడు పరమాత్మ? ఎందుకు నాయనా? ఇప్పుడు ఆ బిడ్డలకి మీసం ఉందా? లేదు. ఎందుకు లేదు? వాడి నోట్లో నుంచి అబద్ధాలు రావు. ఇప్పుడు అబద్ధాలు ఏదైనా చిన్న చిన్నవి వాళ్ళు తెలియకుండా ఏదో చెప్పేస్తుంటారు, వాళ్ళకే తెలియదు అది. అంటే మన నోటికి పైనే పెట్టాడు మీసం. ఎందుకు మీసం గడ్డాలు ఎందుకు పెట్టారంటే, ఏనాయనా, నీవు ఎన్ని దలిస్తే అన్ని అబద్ధాలు. అంటే నీ గడ్డానికి నీ మీసానికి ఎన్నింటికులు ఉన్నాయో నీ నోరు చుట్టూ అన్ని అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు ఎవరైనా మన మీసాలు ఎన్ని ఉన్నాయన, నీ మీసంలో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎంట్రుకలు? గడ్డంలో ఎంట్రుకలు ఎవరికి తెలుసుదా? మన మీసము మన గడ్డ ఎంట్రుకలే ఎన్నో మనకు తెలియదు. ఇంక మనం ఏదేదో మాట్లాడుతున్నాం అని వాళ్ళు ఎక్కిరిస్తున్నారు మన వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌంట్ ఉండొచ్చు. ఆయన బలరామకి మీసం ఉంది, అయ్యా నీ మీసం ఎంట్రుకలు ఎన్ని? వీ డోంట్ నో. అయ్యా నీ గడ్డం ఉంది, నీ గడ్డం ఎంట్రుకు? ఐ డోంట్ నో. అయితే నీ గడ్డం ఎంట్రుకలు, నీ మీసం ఎంట్రుకలే నీకు తెలియదంటే ఇంక భగవంతుని గురించి ఏం మాట్లాడతామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మన నోరు చుట్టూ ఎన్నెందుకు గుర్తించాడంటే భగవంతుడు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని అంటే లెక్కలేనన్ని అబద్ధాలు. ఏనాయనా, అందుకని మన నోరు చుట్టూ అదే గుర్తించున్నాడు ఆయన. ఇన్ని చెప్తున్నావురా గుర్తు పెట్టుకో అంటే సన్యాసులు అందుకని మొత్తం గొడిగేస్తారు. ఇంకా మాకు అబద్ధాలు లేవు, నిజాలు లేవు, మాకు కూడా అబద్ధాలు ఆడాలని వస్తున్నది. మేము స్వప్రయత్నంతో భగవంతుని యొక్క నామాన్ని రుచి చూస్తున్నాం కాబట్టి గొడిగేసుకుంటున్నాం. మరి ఆడవాళ్ళు ఇంకా అదృష్టవంతులు కదా? మరి ఆడవాళ్ళకి ఏమి లేవు కదా, వాళ్ళు ఇంకా అదృష్టవంతులు కదా? కాదు, వాళ్ళకి మనకి దండికుండా వాళ్ళకి శిరోజాలు. అన్ని అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు కూడా. మనమన్న చిన్న చిన్న అబద్ధాలు కొట్టి కత్తిరించుకుంటాం, ఎంత ఊరికినా అంత విరగవు. వాళ్ళకి చాలా పొడవైనటువంటి అబద్ధాలు అవి, వీటితో పోలిస్తే దట్టమైనటువంటివి, వీటితో పోలిస్తే పొడవైనటువంటివి, వీటితో పోలిస్తే సంఖ్యాఫలం కూడా ఎక్కువే. అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారయ్యా ఆడవాళ్ళు మగోళ్ళు, ఏం చేసేది అని పరమాత్మ ఆయన గుర్తించిన ఇంటి గురించి ఆయన నవ్వుకుంటున్నాడు.
కాబట్టి అగణితములైనటువంటి రూపములు ఎన్నో ఉన్నాయి, వాటికి ఆధారమైన నామం మాత్రం ఒకటేనయా? ఏనాయన అర్థమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఆయన పేరు హరి, ఆ హరి అనేటువంటి ఆయన ఒకటే, ఏనాయన ఆయన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఎన్నో, రెండు కళ్ళు రెండు చెవులు, ఈ విధంగా తీసుకుంటా పోతే ఆ హరి అన్నటువంటి దేహంలో ఎన్నో ఇమిడున్నాయి. ఆ ఇమిడి ఉన్నటువంటివి అన్నీ కూడా రూపాలు అనుకున్నాం, ఆయన పేరు ఒక్కటే నామం అనుకున్నాం. నామం ఒకటే, రూపాలు ఎన్నో, అది నామదేవుడు తత్వం. అర్థమైందన్నా? కాబట్టి నామమే రూపం, రూపమే నామం. ఎప్పుడునైనా చివరకు వస్తే ఇక్కడ నామం పరమాత్మ, రూపం జీవాత్మ, ఎప్పటి వరకు తేడాగా ఉన్నంత వరకు. కానీ అవన్నీ రెండు ఒకటే అనే అర్థమైతే, నీ రూపానికి నీ నామానికి తేడా లేదు అన్నటువంటి ఆ జ్ఞానానికి మనం కలిగితే నామం రూపం ఒకటైపోతుంది, జీవాత్మ పరమాత్మ ఒకటే కలిసిపోతుంది. నేను అర్థమవుతున్నదా? కాబట్టి నామము రూపమే, రూపమే నామమే, రెండు ఒకటేనయా? ఎప్పుడు? ఆ జ్ఞానం పొందిన వాడికి. అంతకుముందు తేడాలే, నామానికి రూపానికి తేడా ఉందంటున్నాడు నామదేవుడు. నామరూపములకు వ్యత్యాసం లేదు జ్ఞానికి. దైవము ప్రత్యక్షముగా అవతరించి నామరూపములు దాల్చినాడు. ఆయన ఆయా యుగాలు ఎందు ప్రత్యక్షంగా పరమాత్మే రూపం తాల్చి నామరూపాలు పొందాడు. త్రేతాయుగమునందు రాముడుగా, ద్వాపరమందును కృష్ణుడుగా, కలియుగాదిగంలో చాలా అవతారములుగా ఆయన అవతరించున్నాడు. శృతి విహితము నామమే, శృతి అంటే వేదం, వేదం నామాన్ని యాక్సెప్ట్ చేసింది, నామ మహిమాన్ని చెప్పింది. కాబట్టి అందుకనే నామ జపం వచ్చింది. జపం చేయమని ఓం కృష్ణ గోవింద అనుకుంటూ చేసుకో, ప్రాథమిక స్థాయిలో మంచిదే, దాన్ని ఎవరు కాదనరు. కాబట్టి శృతి విహితమే, నామమునికి మించిన వేరు మంత్రము లేదు. ఎంత సులభమైంది! దీనికి గురూపదేశం ఆయన చెవిలో ఓదాలా, ఈయన నోట్లో ఓదాలా, అవన్నీ ఏమి మీరు పట్టించుకోబోకండి. చెవిలో ఊదినంత మాత్రాన ఏమీ లేదు, దానికి పొయ్యిలో ఊదడానికి తేడా ఏమీ లేదు. ఏనాయనా? ఊదిపోవడం తప్ప శరీరం ఎప్పుడు ఊదిపోతుంది నాయనా? ఇప్పుడు రక్తం తక్కువైతే శరీరం ఊదిపోతుంది తెలుసా? ఇప్పుడు ఈ ఊదడం వల్ల కూడా ఆ ఊదే, కానీ ఇంకేమీ లేదు. కాబట్టి ఊదడం ఏం అవసరం లేదు. మీరు రమణ భగవాన్ చెప్పిందో ఇది ఇలాంటి మహాత్ములు చెప్పింది చెప్తే అది ఉపదేశం అండి. ఇప్పుడు చాలామంది గురువులు ఎక్కడేస్తారంటే, మొట్టమొదటగా నువ్వు గురువుపదేశం పొందావా, ఉపదేశం పొందావా? లేదు. నీకు ఇంకా గురువు ద్వారా ఉపదేశం పొందనిదే నీకు ఏ మంత్రం కానీ ఏ ఆత్మజ్ఞానం కలుగదు అనేలోకి మనం ఏమంటాము? ఏదో ఒకటి పొందితే పోలా, ఆయన ఎక్కడుంటాడు, సరే దానికి ప్రత్యేకమైన మా అమ్మంతా ఏదో చెప్తాడు. ఆయన పొందిన తర్వాత ఏం చేస్తాడు? గురువు చెప్పినటువంటి పద్ధతులకు నువ్వు కట్టుబడకపోతే నీకు ఆయుష్ క్షీణిస్తుంది, నీ జ్ఞానం దెబ్బతింటుంది, నీ బుద్ధి కూడా నశిస్తారంటే, ఇప్పుడు ఏం చేశాడు? తెచ్చుకునేంత వరకు ఒక మాట, తెచ్చిన తర్వాత కంట్రోలింగ్, తర్వాత గురువుకి అప్పుడప్పుడు కష్టాలు వస్తే నువ్వు 100,000 రూపాయలు అప్పు ఇవ్వకపోతే నరకానికి పోతావు. ఎంత దూరం పోయింది చూడే అవకారం ఇది. ఈ విధంగా బాధ గురువులందరూ చేరి ఉపదేశాలు ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉపదేశం అంటే తెలియదు, ఆ దేశం పేరే తెలియదు. మళ్ళీ మన దేశం పేరు తెలియదు. వాళ్ళు ఉపదేశం ఏమి ఇస్తారు? ఉపదేశం రమణ మహర్షి ఇచ్చున్నాడు, ఇదంతా ఉపదేశం కదా. ఆయన ఒక గ్రంథమే రాస్తున్నాడు, ఏమని? ఉపదేశ సారము. అది ప్రతి ఒక్కరికి ఉపదేశమేనండి, ఇంకే ఉపదేశం లేదు. అది ఇప్పుడు మీరు మనం ఎంత వింటుండే, అది ఉపదేశం అయింది. ఇంకా ప్రత్యేకంగా చెవిలో ఊదడం ఏమి ఉపదేశము? ఇది ఒక పెద్ద డ్రామా నడుస్తుంటుంది అక్కడ. సరే, ఇక్కడ ఇది కాదన్న వారు మూడులు. నిజమే, నామం భక్త తుకారాం, నామదేవుడు, ఇదందరూ మహాపురుషులు. త్యాగరాజ స్వామి ఆ భగవంతుని నామాన్ని చెప్పే తరించారు, నామమే.
నామము స్వయంగా కేశవుడే. నామమే పరమాత్మ. కేశవుడు అని అంటే శివుడు మహావిష్ణువు అని కాదు. కేశ శబ్దం అంటే ఎంట్రుక. కేశములు చాలా అందంగా కలిగిన వాడు కేశవా. ఏమండి, కేశములు అందంగా కలిగిన వాడు కేశం అంటే ఎంట్రుకులు. కాబట్టి ప్రభునెడల భక్తి ప్రేమలు గలవారికి ఇది తెలుస్తుంది. ఇది మళ్ళా ఈ నామము యొక్క తత్వం తెలిసే విధంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఇది ఒక పైత్యంగా చేరతారు. మళ్ళీ ఇంకా అవి బలేదు మనకు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ చూసినా ఒక సంచిలో ఏదో జపమాలు పెట్టుకొని తిప్పతా పోతా ఉండడు. ఇది బల్లే, ఇది దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. అది అవసరం లేదు, అది మన్నించదగింది కాదు. అది అవసరం లేదు, అది అదేదైనా అవసరం లేదు. ఇంటికాడ కూర్చొని మనం చేసుకోవచ్చు. ఏనైనా అయితే వాళ్ళు కొంతమంది ఆ విధంగా తిప్పుతూ పోతానే ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు తిప్పుతూనే ఉంటారు. ఇది విమర్శ కాదు, కానీ దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఖండించారు. అంత అవసరం ఏముంది, ఇంటికాడ కూర్చొని ఒక మూల ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు అను వాళ్ళు గమన పోతా ఉండు అని చెప్పారు. సరే, కొంతమంది అది చేస్తున్నారు. అది వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఖండించారు. నా విషయం కాదు అది. దాన్ని చూసి నిజమే ఇది అనిపించింది. సరే, ఆ విధంగా మనకు మీకు అవసరమైనప్పుడంతా ఆ భగవంతు నామాన గురించి ఇంట్లోనే కూర్చోవడం లేదా మనసులో స్మరిస్తూ పోవడం. జపానికి జపమాల అవసరం లేదండి. నోరు చాలు, జపం తిప్పడం లెక్క అవసరం అనైనా. ఎందుకనంటే, ఎందుకు వద్దన్నారంటే వాళ్ళు కౌంట్ మీదనే పోతుంటుంది. పెద్ద పూస వచ్చింది లేదా, పై పూస తగిలేసింది, అమ్మా ఉన్నట్టు కదా అయిపోయి ఫినిష్. ఆ పూస వచ్చేంత వరకు ఏనైనా మనం ఆ పరమాత్మని కృష్ణ కృష్ణ అంటుంటాం అనుకోండి, ఆ కృష్ణుడు మీద బాధ మనసు పూస మీదనే ఉండదు. అదేదో అనడం నోటితో మౌనంగా మనస్తో అనుకుంటా పో, బస్సులో కూడా పో అనుకుంటా పోతున్నాం. అది చాలా సులభం. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, అంత రాద్ధాంతరం ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రేమ భక్తులు కలవారిక తెలుస్తుంది. సర్వవ్యాపకమైన నామమును వ్యక్తి తన నేను గుర్తించినప్పుడే మాత్రం తెలుసుకోగలడు. ఇది పెట్టాడు నామదేవుడు. సర్వవ్యాపకమైనటువంటి నామమును అంటే పరమాత్మను వ్యక్తి తన నేను గుర్తించినప్పుడు మాత్రమే తెలుసుకుంటాడు. ఇక్కడ మళ్ళీ రమణ మహర్షి దగ్గరకు వచ్చేసింది. తన లోపల ఉన్న ఈ నేనెవరు, పొద్దున్న నేను చెప్పాను, మనం అనేకమైనటువంటి దశలు బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఇన్ని దశలు పొందుతున్నప్పటికీ ఒక ద్రష్ట మనల్ని చూస్తూనే ఉన్నాం. నేను బాల్యములు ఇలా ఉన్నాను, ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, యవ్వనములు ఇలా ఉండేవాడిని, ఇవన్నీ రికార్డ్ చేసి ఒకడు అన్ని దశలు చూసుకుంటున్నాడు కదా. ఆ చూసుకుని గుర్తు కూడా పెట్టుకుని ఉన్నాడు. ఎవడు వాడు? వాడు ఒక ద్రష్ట. ఇప్పుడు వాడు ఎవరు, వాడిని పట్టుకోమని రమణ మహర్షి చెప్పింది. వాడు లోపల ఉన్నాడు కదా, అన్ని చూస్తున్నాడు కదా. ఆ నేను తెలుసుకోవయ్యా, ఆ నేను నువ్వు తెలుసుకుంటే నీకు వచ్చేది ఏంది? అనంత విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ నామమేందో తెలుస్తుంది. ఈ నేను తెలుసుకుంటే ఆ నామం అర్థమైపోతుంది. అప్పుడు తన నామమే తెలియని వాడు సర్వవ్యాపకమైన ఆ నామాన్ని గురించి ఏం చెప్పుకుంటాడండి? ఆ లోపల ఉన్నాడు చూడు, నేను నేను అంటున్నాడే, ఆ నేననే వాడు పేరే నామం అంటాడు నామదేవుడు. రైట్? ఇప్పుడు అర్థమైందా? కాకుంటే రమణ మహర్షి నేనన్నాడు, నామదేవుడు నామం అంటున్నాడు. ఈయన నామం అని పెట్టాడు, ఆయన నేను అని పెట్టాడు. అంతేగాని ఇంకేం తేడాలు? తన్ను తాను తెలుసుకుని వాడు ఆ నామమును ఎల్లడలా చూడగలడు. ఏనా అలా చూశారు కూడా. అందుకని అన్నమయ్య ఆ మాట అన్నాడు ఏమని, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అప్పుడు ఆయన చూసి, అంతయు నువ్వు, ఈ 7 కొండలు నువ్వే, బండ గుట్ట చెట్టు పెట్ట అన్ని నాకు అంతయు నీవే, నీవే కనిపిస్తున్నావు అని ఎందుకు అన్నాడు ఆయన? ఊరికే అనలా, చూసే అన్నాడు. అంతటి ఉన్నతమైనటువంటి దశకు తన మనసు వెళ్ళిపోయింది. అందుకని తన్ను తాను తెలుసుకుంటే మొట్టమొదట ప్రపంచమంతా లోకమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ నామం నీకు అర్థమవుతుందయ్యా, నామం అంటే పరమాత్మ అర్థమైపోతుందని అంటాడు. నామమును ఆ నామమున్న వాణిని వేరనుకోవడం భ్రమ కలిగిస్తుంది. నామము ఆ నామము కలిగి ఉన్నటువంటి పరమాత్మ వేరు వేరేం కాదు, ఆయన ఆయన నామం ఒకటేనని నామదేవుడు మాట. యోగులను అడిగి చూడమన్నాడు నామదేవుడు. రైట్? అది ఆయన చెప్పింది. 4వది ఏం చెప్తున్నాను నేను,